ఉభయగోదావరి జిల్లాలో బైక్ చోరీలకు పాల్పడుతున్న ఒక వ్యక్తిని తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసి 2 మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఎస్ శ్రీనాయక్ తెలిపారు. వెల్లడించిన వివరాల ప్రకారం కొత్తపేట మండలం మందపల్లి గ్రామానికి చెందిన యేసుకొన రామకృష్ణ తాపీ పని చేసుకుని జీవనం సాగించేవాడు. వ్యసనాలకు బానిసైన ఇతను సులువుగా డబ్బు సంపాదించడం కోసం బైక్ చోరీలకు పాల్పడడం ప్రారంభించాడు. ఈ విధంగా ఇటీవలే కాలంలో ఉభయ గోదావరి జిల్లాలో 12 మోటార్ సైకిళ్లు చోరీ చేశాడు. తాను చోరీ చేసిన మోటార్ సైకిళ్లు అమ్మేందుకు వెళ్తుండగా శుక్రవారం మందపల్లి బ్రిడ్జ్ వద్ద ఎస్ఐ శ్రీను నాయక్ అతడిని అరెస్టు చేశామని, అతను ఇచ్చిన సమాచారంతో చోరీ చేసిన 12 మోటార్ సైకిళ్లు మందపల్లిలో స్వాధీనం చేసుకుని స్టేషన్ తరలించామని చెప్పారు. అమలాపురం డీఎస్పీ వై మాధవరెడ్డి పర్యవేక్షణలో రావులపాలెం సీఐ వి కృష్ణ సమాచారంతో ఈ వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఎస్ఐ శ్రీను నాయక్ తెలిపారు.